మే 13 తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి, మీ ప్రేమాభిమానాలను నా పట్ల కురిపించండి అని చెప్పి మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి నా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన దేవాంగ పురస్సులైన ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. బాలాజీ చెప్పినట్టు, ఎంపీటీసీ చెప్పినట్టు ఒకే ఒక వ్యత్యాసమే మీరు గమనించాల్సింది. వినండమ్మా, శ్రద్ధగా వినండి, 20 నిమిషాలు చాలు. నిర్ణయం తర్వాత మీరే తీసుకుంటారు. మే 13 తారీఖున మీరు ఓటు వేయబోతా ఉన్నారు. ఈ దేవాంగ కళ్యాణ మంటపాన్ని, దేవాంగ కులస్తుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని వేదిక చేసుకొని యావత్ ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ద్వారా ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి. బాలాజీ చెప్పినట్టు ఈ ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ ఇంటికి ఏం జరిగింది? ఈ ఒక్క వ్యత్యాసాన్ని గమనించండి. అదే సందర్భంలోనే అది అయిపోయిన తర్వాత వరదరాజరెడ్డి గారి వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఏం మేలు జరిగింది? రాచబల్ల శివప్రసాద్ రెడ్డి అనే నా ద్వారా ఈ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి జరిగింది? ఈ రెండు విషయాలను, వ్యత్యాసాన్ని మీరు గమనించగలిగితే సక్రమమైనటువంటి పద్ధతుల్లో మీరు ఓటు ఇవ్వగలుగుతారు, సరైన మనిషిని గెలిపించుకోగలుగుతారు. కానీ పోటీ చేసిన అభ్యర్థిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు ఓటు వేయడానికి ఏ నైతికత ఉంది? నా బలమేంది? నా నైతిక హక్కు ఏంది? నేను ఏం చేసినా మీకు, నా పార్టీ ఏం చేసింది, గెలిచిన తర్వాత నేను ఏం చేయబోతా మీకు, ఇవన్నీ వినయపూర్వకంగా వినమ్రతతో మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఈ ఆహ్వానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని సంక్షేమ పథకాల వెన్నువతో ప్రతి పేదరిక కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ ఇంటిలో, ఒక్కొక్కింటిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 పథకాలు కూడా వచ్చిన ఇళ్ళను నేను చూసిన. అదే ఇంట్లోనే 45 సంవత్సరాల కోడలు ఉంటే ఆ కోడలు కూడా 18,750 రూపాయల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ నేరుగా వారి అకౌంట్కే వేసిన ఘనమైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు జీవితంలో ఎప్పుడైనా చేనేతను నా వాళ్ళు, బీసీలు నా వాళ్ళు అని చెప్పినారే కానీ ఆ బీసీలలో అంతర్లీనమైనటువంటి చేనేతలకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయోజనం ఏందో వరదరాజరెడ్డి చెప్పమని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు అభ్యర్థి కాబట్టి ఆయన్ని అడుగుతా ఉన్నా, ధైర్యం చేసి ఇటువంటి సమావేశాన్ని పెట్టి నువ్వు చెప్పు చేనేతలకు ఏం చేసినాడో చంద్రబాబు నాయుడు. చేనేతలను ఉపయోగించుకున్నావే తప్ప, బీసీలను ఉపయోగించుకున్నావే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు కానీ చేనేతలకు కానీ ఉపయోగపడింది, శూన్యం. గవర్నమెంట్ హాస్పిటల్ దొరికినంత రోడ్డును వెడల్పు చేసి అందంగా సుందరీకరణ చేయగలిగిన నెహ్రూ రోడ్, గురవై తోట, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, శ్రీరాములపేట, అంతెందుకన్నా నా గురువు వరదరాజరెడ్డి ఉండే ఆఫీస్ ఉండే నెహ్రూ రోడ్డు కూడా మీ బిడ్డ రాచమల్లే వెడల్పు చేసినాడు. గురుదక్షిణగా ఆయన గురుదక్షిణగా నా గురువుకు తగినందున జీవితంలో మానవునికి ఎదురే ఏ కష్టములైనా సరే నా దరిచేరుగా ఏ తల్లికి ఏ చెల్లెలకు
ఉత్త చేతల రాచవల్లు పంపించి ఉంటే ఆ పరమేశ్వరుడు నన్ను క్షమించడని కూడా మీకు మాట ఇస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్న వరదరాజరెడ్డిని, మేము క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేసినాం, ఆక్సిజన్ ఇప్పించినాం, హాస్పిటల్లో పోయినాం, స్ప్రేలు చేసినాం, ప్రజలకు కూరగాయలు పంచినాం, బియ్యం పంచినాం, డబ్బులు పంచినాం, అన్నిటికీ మంచి ధైర్యాన్ని పంచినాం వాళ్ళకి మేము ఏముందామని చెప్పి. నువ్వు ఏం పంచినావు? కేజీ టమోటా పళ్ళు ఇచ్చినావా? ఒక్క కేజీ టమోటా పళ్ళు ఇచ్చినావా నువ్వు? కరోనా కష్టకాలంలో ప్రజలు గాలి కుదిరేసి 2014-19 నీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక్క మంచి పని అభివృద్ధి కూడా ఈ ఊరికి చేయకుండా, ఒక అమ్మకు గిండు కట్టించకుండా, ఒక స్కూలుకు బాత్రూమ్ కట్టించకుండా, తాగడానికి గుప్పెడు నీళ్లు ఇవ్వకుండా, 2019-23 వరకు ప్రజలతో సంబంధాలే లేకుండా కనిపించకుండా కరోనా కష్టకాలంలో గాలి కుదిరేసి ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి ఒక్క రాత్రి తెల్లవారే లోపల టికెట్ వచ్చింది, నాకు ఓటు వేయని అడుగుతా ఉన్నావే, ఓటు అడుగుతా ఉన్నావే, ఇది నైతికత అడుగుతా ఉన్నా నేను, తగుదునమ్మా అని చెప్పి నీవు నిలబడలేని పరిస్థితుల్లో ఉండి ఈ ఊరును అభివృద్ధిలో ఉరకలెత్తిస్తాడంట, నువ్వు నిలవలేకుండా ఈ ఊరును మటుకు నా పరిగెత్తిస్తాడంట. ఎక్కడ న్యాయం కలుగుదారా? 85 సంవత్సరాల వయో వృద్ధుడు ప్రజాసేవకు అర్హుడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలోనే అన్ని పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత పెద్ద వయస్సు కలిగిన వాడు నా దురదృష్టం వరదరాజరెడ్డి నాకు పోటీ పడ్డాడు. నా కర్మ చెప్పుకునేదాన్ని కూడా నాకు ఇబ్బందిగా ఉంది. ఆ వయసులో పెద్దరికాన్ని గౌరవించాలా? ఇంటిలో ఉండాలా? నిన్ను అపారమైనటువంటి గౌరవంతో చూసుకునే బాధ్యత నీ కుటుంబ సభ్యులది. మా అమ్మకి 22 ఏళ్ళు, నెత్తిలో కాదు గుండెల్లో పెట్టుకుని నా తల్లిని నేను పూజిస్తా. వరదరాజరెడ్డి గారి వయసు పట్ల అపారమైన గౌరవం ఉంది, గౌరవిస్తా, కానీ ప్రజాసేవకు అనర్హుడు. ఈ దేవాంగ కులస్తులకు నువ్వు చేసిన సహాయం ఏందో ఒక్కటి చెప్పు. ఈ స్థలం చెప్పినారు, ఈ దేవాంగ కులస్తులందరూ కూడా 25 ఏళ్ల కిందట ఎక్కువ మంది ఆయన్నే ప్రేమించినారు, ఆయన్నే గౌరవించినారు. ఈ స్థలం విషయంలో మీరు పోయి అడిగితే ఏం చెప్పినాడన్నా, ఏం చెప్పినాడన్నా? చెయ్యనన్నాడు, చెయ్యలే, పలకలే. అదే స్థలం నా దగ్గరకు వస్తే నేను ఏమాత్రమే కానీ పట్టించుకోకుండా దేవాంగ కులస్తుల మీద ప్రేమతో మీకు అప్పచెప్పినారు. మీ పిల్లల చదువు కోసం నేను 20 లక్షలు ఇవ్వగలిగిన, మీకోసం అని చెప్పి నేను చౌడమ్మ గుడికేని ఇస్తా, మరొక దానికేని ఇస్తాకే ఇస్తా, ఆయన చేసింది ఏమీ లేదు. పదవులు అంటావా, కౌన్సిలర్ పదవులు ఇంకొకటి ఇంకొకటి, ఆయన కాలంలో 2 ముగ్గురు అయ్యారు, మా కాలంలో 2 ముగ్గురు అయ్యారు, కానీ రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు ఆయన చేయలే, నేను చేసినా. ఇప్పుడు ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా మీకు దేవాంగ కులస్తులకు. నాకు దేవాంగ కులస్తుల పట్ల ఉండే అమితమైనటువంటి ప్రేమకు గౌరవానికి చిహ్నంగా మీకు ఒక మాట ఇస్తా ఉన్నా. అనతి కాలంలోనే, త్వరితగతి కాలంలోనే, రాబోయే కాలంలోనే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్గా ఉంటాడని మీకు మాట ఇస్తా ఉన్నా నేను. దేవాంగ కులస్తుల బిడ్డ మున్సిపల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడు ఈ నియోజకవర్గంలో, ఈ పట్టణంలో. ఎందుకంటే చేనేత కులస్తులలో పద్మశాలి కులస్తులైనారు, చాలా మంది అయినారు కదా. చేనేత కులస్తులలో తగడ కులస్తులు పాండ్యం సావిత్రం అయింది, కానీ దేవాంగ కులస్తులలో ఒక్కడు కూడా మున్సిపల్ చైర్మన్ కాలే. దేవాంగ కులస్తుల బిడ్డను మున్సిపల్ చైర్మన్ చేసి మీ ఇంటి బిడ్డగా పెద్ద బిడ్డగా రాచవల్లు మిగిలిపోతాడన్నది సత్యము, సత్యము, సత్యము. ఇది నేను మీకు చేయదగ్గ సహాయం అన్నా. మనిషిగా అందరికీ ఉపయోగపడిన, మీ కులానికి ఉపయోగపడగలిగిన, ఊరికి అభివృద్ధి చేయగలిగిన, సంక్షేమ పేరుతో నా నాయకుడు సహాయం చేయగలిగినాడు. ఇంకా నా శరీరంలో శక్తి ఉంది సహాయపడడానికి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే, ఒక్కటే మీ నుంచి ఆశించేది. వరదరాజరెడ్డి అయితే ఎమ్మెల్యే పదవి అడుగుతున్నాడు, నేను ఎమ్మెల్యే పదవి కూడా చూడలేదన్నా దాన్ని. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు ద్వారా నాకు ఎమ్మెల్యే పదవి సంక్రమించినా నా దృష్టికి ఎమ్మెల్యే పదవి కాదు. నేను మిమ్మల్ని కోరుతా ఉండేది నా గౌరవాన్ని, మర్యాదను. ఈ ఎన్నికల్లో నాకు విజయాన్ని ఇవ్వండి. నేను చేసిన అభివృద్ధికి, నా నాయకుడు చేసిన సంక్షేమానికి, నా మానవతా హృదయానికి నా విన్ను తట్టి శభాష్ రాచమల్లు నువ్వు మంచివానివి, ఇదిగో మా విశ్వాసాన్ని నీకు ఇస్తున్నాం, నువ్వు మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయి, నీకు తోడుగా దేవాంగ కులస్తులైన మా బిడ్డలందరూ నీ వెంట నడుస్తారు, నీ కులాన్ని సంరక్షించుడని చెప్పి మీరు వేసే ఆ తీర్పు నాకు శ్రీరామ రక్ష కావాలి, ఎనలేని గౌరవాన్ని ఇవ్వాలి. ఇదే నేను మీ నుంచి ఆశిస్తూ ఉండేది, కోరుకుంటూ ఉండేది. నా అభ్యర్థన మన్నిస్తారని, దేవాంగ కులస్తులు ఈ రాచమల్లు బిడ్డను మీ బిడ్డగా భావిస్తారని. ఎందుకంటే మీరు కొలిసేది ఆ తల్లినే, నేను అపారంగా కొలిసేది
మిమ్మల్ని మీరంటే బాధపడతారని అనలేకపోయినా అంటానా, మీరు కొలిసిన దానికంటే ఆ తల్లిని రాశమల్లో నిరంతరం కొలుస్తాడన్నా, నిరంతరం కొలుస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నన్ను ఎవరన్నా అడుగుతూ ఉంటారు, భాస్కరు ఎవరైనా మన వాళ్ళంతా అడుగుతుంటారు, ఎలక్షన్లు వచ్చినాయి ఏదైనా ఇది కానీ మున్సిపాలిటీ కానీ ఏదైనా ఏదైనా సమస్య అట్లా ఇట్లా వస్తే 20 కోట్లు అవుతుంది, 10 కోట్లు అవుతుంది, లేకుంటే ఈ కష్టం ఉంది ఆ సమస్య ఉంది ఎట చేస్తా ఉన్నా ఏ గత మీ దగ్గరికి వస్తున్నా ఏ రోజులు అట్లా ఇట్లని మన వాళ్ళు అడుగుతుంటారు ఎవరన్నా మన పిల్లల్లే. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాంట, 20 ఏళ్ళ నుంచి 20 కోట్లైనా సరే 100 కోట్లైనా సరే అది కష్టమైనా సరే మరొకటైనా సరే ఏ భయం లేదు, నేను ముందు నడిస్తే నా ఈ పని మీద మాయమ్మ ఉందని చెప్తాంట. ఇదే మాట చెప్తాంట, నేను ముందు నడుస్తూ ఉంటా నా ఈపుల మీద మా అమ్మ ఉంది, సౌడమ్మ తల్లి అన్నీ మా అమ్మే చూసుకుంటుంది, నన్ను గెలిపించే బాధ్యత ఆయమ్మదే, నాకు లెక్క సమకూర్చే బాధ్యత ఆయమ్మదే, నాకు పనిచేసే తమ్ములను జతకూర్చే పని ఆయమ్మదే, నా మీద ఎవరికన్నా కోపం ఉండే ఆ కోపాన్ని పోగొట్టి నాకు దగ్గర చేసే బాధ్యత కూడా ఆ తల్లే, సౌడమ్మ తల్లే. నేను నామినేషన్ వేసే కూడా నేను ఆడబోయే నామినేషను సౌడమ్మ గుళ్ళో నుంచే సంతకాలు పెట్టేది, ఆడ సంతకాలు పెట్టి తీసుకుపోయి ఆడ పారంభిస్తాను, నేను నాకు బాధ కలిగితే కష్టం కలిగితే నేరుగా నందవరం పోతా, నేను నా పిల్లం ఆడికి పోయి అమ్మ దగ్గర కూర్చొని వచ్చి మాట్లాడుకొని వస్తాం, మీరు నమ్మరు చెప్తే ఎట మాట్లాడతావు నాయన అని మాట్లాడతా అమ్మతో, నేను మాట్లాడతా తల్లి నిజము నా మనసులో అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటా నా కష్ట సుఖాలు ఆ తల్లికి చెప్పుకొని ఇంటికి వస్తాను, నేను నేను ఇంతవరకు ఏది కోరుకునే ఆ తల్లిని ఏ బాధ నేను చెప్పుకునే ఆ బాధ తుడిచేసింది, నన్ను విజయ పదాలు చేర్చింది, ఇంత అగౌరవ గౌరవాన్ని నాకు ఇచ్చింది, ఇంత కీర్తి ప్రదర్శించిందంటే ఆ తల్లి బాధపడతాం దయచేతనే. మీరు కొలిసేది ఆ తల్లినే, మీ బిడ్డ కొలిసేది ఆ తల్లినే, మనందరం ఒకటే. మీ బిడ్డగా నన్ను స్వీకరించగలిగితే నా గౌరవాన్ని ఎన్నికలు నిలబెట్టవని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ సభ